నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను అల్పన. ఇక డీటెయిల్స్ చూస్తే, బహుజన గొంతుకగా అంబేద్కర్ టీవీ ఛానల్ ప్రారంభించడం అభినందనీయమని కాకతీయ యూనివర్సిటీ అంబేద్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి సమ్మయ్య అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించారన్నారు. బహుజనులంతా ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటే బహుజన రాజ్యాధికారం ఎంతో దూరంలో ఉండదంటున్న సమ్మయ్యతో అంబేద్కర్ టీవీ ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రారంభించిన అంబేద్కర్ టీవీ ఛానల్ యొక్క ఆవశ్యకతను వివరించడానికి మా కేయు అంబేద్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్ జి సమ్మయ్య గారు ఉన్నారు. చెప్పండి సార్, అంబేద్కర్ టీవీ ఛానల్ ఇప్పుడు దళిత బహుజనులకు ఏ విధంగా అవసరమని మీరు అభిప్రాయపడుతున్నారు? దళిత బహుజనులకు అంబేద్కర్ టీవీ ఛానల్ చాలా అవసరం. ఎందుకంటే ఈ భారతదేశంలో రాజ్యాధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి సొంత టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఆ టీవీ ఛానల్ ద్వారా వాళ్ళ పబ్లిసిటీ, ఆ టీవీ ఛానల్ ద్వారా వాళ్ళ రాజకీయ ఎజెండాను పబ్లిసిటీ చేసుకొని వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తున్నారు. అయితే తక్కువ జనాభా ఉన్న జనాలు ఈరోజు రాజ్యాధికారంలోకి రావడానికి, ఎక్కువ జనసాంద్రత ఉండి రాజ్యాధికారం రాకుండా అదే అణచివేతకు గురి కావడానికి వారికి సరి అయిన బోధన లేకపోవడం, దానికి సరి అయిన సపోర్ట్ చేసే మీడియా లేకపోవడం వల్ల వాళ్ళకి వెనకబడితనానికి నెట్టివేయబడుతున్నారు. అందుకే ఏ పార్టీని తీసుకున్నా కూడా వాళ్ళకు సొంత మీడియా ఛానల్ అని ఉంది. కానీ వీళ్ళు అన్యాయానికి గురైనప్పుడు, దళితులు అన్యాయానికి గురైనప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా కావాలని, వాళ్ళకు కావాల్సిన డిమాండ్లు చెప్పుకునడానికి ఏ మీడియా ముందుకొచ్చి పబ్లిసిటీ చేయలేకపోతుంది. అలాంటి సమయంలో ఒక తన దళిత జనాల గురించి పుట్టే అంబేద్కర్ టీవీ ఛానల్ ఉంటే వాళ్ళ జెన్యూన్ రీజన్స్ను ప్రజల్లోకి తెలియజేస్తారు. అప్పుడు అజ్ఞానంలో ఉన్న ఈ దళిత బహుజనులు జ్ఞానంలోనికి వచ్చి మా మీద ఇలాంటి బానిసకు గురైతనం, ఇలాంటి అన్యాయాలకు గురైతనం, దీన్ని కరెక్షన్ చేసుకుంటామని కరెక్షన్ పద్ధతులు ముందుకెళ్తారు. ఆ రోజు వాళ్ళు నిజమైన రాజ్యాధికారం వైపు పయనించే ఛాన్స్ ఉంటుంది. ఈ అంబేద్కర్ టీవీ ఛానల్ ద్వారా వారికి ఏం అవసరమో, రాజ్యాంగంలో ఏం పొందుపరిచినరో అది తెలియజేయడానికి ఈ అంబేద్కర్ ఛానల్ పక్కా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే వేరే ఎప్పుడైతే రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి పాయింట్ భారతీయ పౌరునికి తెలిసి, తర్వాత ముఖ్యంగా దళిత బహుజనులకు తెలిస్తే వాళ్ళు దాన్ని సక్రమంగా వినియోగించుకుని దాని మార్గంలో నడిచేందుకు వీలు ఉంటుంది. కానీ అది చెప్పేందుకు మీడియా కానీ ఏ పేపర్ కానీ సరైన మార్గంలో నడుస్తలేదని నా అభిప్రాయం. వాళ్ళ ఇప్పుడు బహుజనులకు అందరికీ ఓటు హక్కు ఒక ఆయుధంగా ఇచ్చారు. బహుజనులు రాజ్యాధికారంలోకి రావడం అనేది వాళ్ళ చేతిలోనే ఓటు హక్కును కల్పించారు. ఈ ఓటు హక్కును వినియోగించుకోవడంలో బహుజనులు ఏ విధంగా సఫలమయ్యారు, ఏ విధంగా విఫలమయ్యారు అనే దాన్ని చెప్పండి. యాక్చువల్గా అంబేద్కర్ ఏమైంది అంటే, భారతదేశంలో దళిత బహుజనులు పశువుల కంటే పక్షుల కంటే హీనంగా బతుకుతుండ్రు. అలాంటి జనాలను ఈ భారతదేశానికి పాలకులుగా చేద్దామని పెద్ద ఆకాంక్షతోటి ముందు ఓటు హక్కును కల్పించాడు. యాక్చువల్గా అంబేద్కర్ ఏమైంది అంటే, రాణుల కడుపుల నుండి రాజులు పుడుతుండ్రు. ఈ రాజ్యాన్ని ఏరిలారు, భారతదేశాన్ని. కానీ నా జనాలకు ఓటు హక్కును కల్పించి సరి అయిన మార్గంలో ఈ ఓటు హక్కును ఊహించుకుంటే ఈ ఓట్లని పెట్టెల్లోకి, ఆ పెట్టెల నుండి మహారాజులను పుట్టిస్తా, ఆ పెట్టెల నుండి వచ్చిన మహారాజు ఈ భారతదేశానికి పాలకుడైతాడు. ఈ పాలకుడైన ఈ మహారాజు సమసమానత్వంతో భారతదేశాన్ని పాలిస్తాడు. స్త్రీని స్త్రీగా గౌరవించడం, మనిషిని మనిషిగా గౌరవించడం, కులరహిత సమాజము, మతరహిత సమాజాన్ని నిర్మించడానికి నా ఓటు పెట్టెల నుండి వచ్చిన పాలకులే ఈ భారతదేశాన్ని సరైన మార్గంలో తీసుకుపోతారు అని ఓటు హక్కును కల్పించారు. కానీ నా బహుజనులు నిరక్షరాస్యులు, పేదలు, అమ్ముడుపోయే తత్వము, ఒక డిటర్మినేషన్ గోలు ఏం లేకపోవడం వల్ల వారిని సరైన మార్గంలో నడిపించే నాయకత్వం కరువు కావడం వలన వాళ్ళ ఆ ఓటును అమ్ముకుంటారు. ఎక్కువ జనాభా ఉండి వీళ్ళ ఓటు హక్కుతో తక్కువ జనాభా ఉన్నవాళ్ళు ఈరోజు భారతదేశాన్ని ఏలుతున్నారు. అంటే దీనికి ఓటును మిస్యూజ్ చేస్తారు. అంటే ఓటు దాని విలువ, దాని ప్రాధాన్యతను కాన్స్టిట్యూషన్లో ఏం పొందుపరిచిండ్రు అనే విషయాన్ని పేబ్యాక్ సొసైటీగా అంబేద్కర్ లబ్ధిదారులు ఒక్కొక్క విలేజ్లా, ఏ విలేజ్ల నుండి డెవలప్ అయిన ఎంప్లాయీ ఉంటాడో అదే విలేజ్ని ఆ మేధావి పోయి, ఆ ఎంప్లాయీ పోయి ఓటు దాని ప్రాధాన్యత తెలియజేసి విద్య గురించి
దాని ప్రాముఖ్యత తెలియజేయాలి, ఆరోగ్యం గురించి తెలియజేయాలి, నీతి నిజాయితీ గురించి తెలియజేయాలి. ఒక లాయర్ ఉన్నాడు, న్యాయసలాలు ఇవ్వాలి సక్రమమైన మార్గంలో మన జనాలు. డాక్టర్ ఉన్నాడు, వైద్యపరంగా అతనికి హెల్ప్ చేయాలి. ఒక లెక్చరర్ టీచర్ ఉన్నాడు, చదువు దాని ప్రాముఖ్యత ఎట్లా నేర్పాలి చేయాలి. ఈ రకంగా చేసి ఓ పోలీసు ఉన్నారు, ఈ చట్టంలో ఇలాంటి క్రైమ్ చేస్తే నీకు జీవితం లాస్ అవుతుంది, అందు గురించి మీరు సరైన మార్గంలో ఉండండి. ఏ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళని సరైన మార్గంలో మోటివేట్ చేసి రాజ్యాంగ పరిధిలోకి తీసుకొచ్చి దాని విలువను తెలియజేసిన రోజు, ఆ ఓటు సక్రమంగా వినియోగించుకున్న రోజు, ఆ ఓటు ద్వారా ఎంత నష్టపోయినామో తెలుసుకున్న రోజు, వాళ్ళకు వాళ్ళు ఓటేసుకొని రాజ్యాధికారం సాధించిన రోజు నిజమైన భారతదేశానికి పాలకులు అవుతారు, అంబేద్కర్ కన్న కళలు నెరవేరుతాయి అని అనుకుంటారు. సమాజంలో సగభాగమైన స్త్రీల కోసం అంబేద్కరు అనేక హక్కులు కల్పించారు. ఆ హక్కులను హిందూ కోడు బిల్లు అమలు బిల్లు కోసం ఆయన తన మంత్రి పదవిని సైతం రాజీనామా చేశారు. మహిళలకు రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి హక్కులు కల్పించారు, వాళ్ళు మహిళలు ఈ హక్కులని పొందడంలో ఏ విధంగా వైఫల్యాన్ని చెందారని మీరు అభిప్రాయపడుతున్నారు? భారతదేశం అభివృద్ధి చెందాలంటే స్త్రీ ద్వారానే అభివృద్ధి చెందుతారని బలంగా ఆకాంక్షించింది అంబేద్కర్ వాది. స్త్రీ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో భారతదేశం ముందుకు సాగుతుందని బలంగా నమ్మి దాని ఇంప్లిమెంటేషన్ శతవిధాల ప్రయత్నించి విఫలమై తన మంత్రి పదవికి రిజైన్ చేసిండు. స్త్రీకి చదువుకోవాలి, ఎప్పుడైతే స్త్రీ ఎడ్యుకేటెడ్ అవుతుందో ప్రతి స్త్రీ పుట్టే పిల్లలకు విద్యను నేర్పుతుంది, సక్రమైన మార్గంలో నడిపిస్తుంది అన్నది. రెండవది, స్త్రీకి ఆస్తి హక్కును, పిల్లలు పుట్టకపోతే దత్తత తీసుకునే హక్కును, ఇంటర్ క్యాస్ట్ చేసుకునే మ్యారేజ్ చేసుకునే హక్కును, జాబ్ చేసే హక్కును, స్వేచ్ఛను. నిజం చెప్పాలంటే భారతదేశంలో స్త్రీకి స్వేచ్ఛ అనేది ఇంతకుముందు కరువు అయిపోయింది. ఎప్పుడైతే హిందూ కోడి బిల్లులో సర్వం స్త్రీకి అణచబడిపోతుంది, భారతదేశంలో స్త్రీ మాతాధారనే భారతదేశం అభివృద్ధి చెందిన కనుక స్త్రీకి స్వేచ్ఛా జీవితాన్ని కల్పించేందుకు అనేక చట్టాలను తీసుకొచ్చి హిందూ కోడి బిల్లులో అనేక సూచికలు తీసుకొచ్చి అందులో పొందుపరిచి కల్పించాడు. అయితే స్త్రీ యొక్క ఈ మనువాద ధోరణిలో ఉన్న భారతదేశంలో స్త్రీ ఎదుగుదలను సహించలేక ఆ హిందూ కోడి బిల్లును వీగిపో చేశారు. అది కలతి చెందిన అంబేద్కర్ గారు, స్త్రీ అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, అలాంటి స్త్రీకి నేను న్యాయం చేయలేకపోయినా ఇంత రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని కలతి చెంది ఆ రాజ్యాంగ ఆ మంత్రి పదవికి రిజైన్ చేస్తాడు. అంటే స్వేచ్ఛ సమానత్వము అనే స్త్రీకి లేదు, అంబేద్కరు దాన్ని పొందుపరిస్తే ఇప్పుడు ఎంతో కొంత ఇంప్లిమెంట్ అవుతుందేమో కానీ అది హిందూ కోడి బిల్లు అనేది భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ హిందూ కోడి బిల్లు గురించి తెలుసుకోవాలి. ఆయన ఎంత కష్టపడ్డాడు, అందరు స్త్రీలు ఒకే కోణంలో చూస్తారు. అంబేద్కర్ అంటే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకే చేసిండు, వాళ్ళ మనిషి అన్నాడు, కానీ ఎస్సీ ఎస్టీలకు చేర్చింది చాలా తక్కువనండి. స్త్రీల గురించి ఎక్కువ పాటుపడ్డాడు, స్త్రీ అభివృద్ధి చెందిన భారతదేశం. అందుకని దయచేసి ప్రతి స్త్రీ, భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ హిందూ కోడి బిల్లు గురించి చదవాలి. ఆయన స్త్రీలకు ఎంత కష్టపడ నేర్చుకున్న రోజు ఆయన మీద ఉన్న అపోహ పోతుంది. అంటే ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ అంబేద్కర్ రుణపడి ఉండాలని అనుకుంటున్నాను. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అందించినటువంటి రాజ్యాంగ ఫలాలని అనుభవించి అభివృద్ధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు పేబ్యాక్ సొసైటీని గనక గుర్తించుకొని తన సమాజానికి అనేక రకాలుగా ఉపయోగపడితే తప్ప బహుజన రాజ్యం నిర్మాణం కాదని, బహుజన రాజ్యాధికారం రాదని అంబేద్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్ జి సమ్మయ్య గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరామ్యాన్ భిక్షపతితో మోహన్, అంబేద్కర్ టీవీ, వరంగల్. ఇవి వాల్టి బహుజన వార్తలు. నమస్తే. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.